సీఎం జగన్ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ పసుపు రంగు పడింది. కేసులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతేగాక అన్ని గ్రామ సచివాలయాల రంగును కూడా మార్చేస్తున్నారు. ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగును పోలి ఉండడం విమర్శలకు తావిచ్చింది కూడా. ఇప్పటికే గ్రామ సచివాలయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు పోయడం ఏంటంటూ ప్రతిపక్షాలు విమర్శలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో పచ్చ రంగు పూస్తే మీరు మీ పార్టీ రంగును పూస్తున్నారా, మీకు ఆయనకు ఇక తేడా ఏంటి అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక పార్టీ రంగులు గ్రామ సచివాలయాలకు వేయడం ఏంటి అని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా నిలదీస్తున్నారు. ఈ కొత్త గ్రామ సచివాలయాలు జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. గ్రామ సచివాలయాలకు రంగులు మార్చడంతో పాటు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు విమర్శలతో పాటు ఆగకుండా అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. గంపలగూడెం మండలం దుందిరాలపాడులో ఉన్న గ్రామ సచివాలయానికి ప్రభుత్వం వేసిన రంగును తొలగించి పసుపు రంగు వేశారు. అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో స్థానంలో ప్రముఖ సినీ హీరో టీడీపీ వ్యవస్థాపకుడైన నందమూరి తారక రామారావు మనవడైన జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ నంటించారు. ఇది గమనించిన అధికార వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కాగా కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలో సచివాలయానికి పసుపు రంగేసిన ఘటనలో 17 టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించడమే కాకుండా సీఎం వైఎస్ జగన్ చిత్రపటం స్థానంలో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ చిత్రాన్ని పెట్టారని వైసీపీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.